తెలంగాణ కర్ణాటక పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసి 118 కేసుల్లో నిందితుడైన నేరస్తుడు బాకర్ ఆలీని అరెస్ట్ చేశారు. తెలంగాణ కర్ణాటక పోలీసులు సంయుక్తంగా 45 రోజుల పాటు జాయింట్ ఆపరేషన్ చేసి 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న కరుడు కట్టిన నేరస్తుడు బకర్ ఆలీని శనివారం అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బకర్ ఆలీపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయని వివరించారు. 2015 ముందే హైదరాబాద్లో 100కు పైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని ఈ క్రమంలో నేరస్తుడిని పట్టుకునేందుకు 100ల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుండి గంజాయితో సహా కార్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుని కోసం నావి ముంబై పూణే హైదరాబాద్ బెంగళూరు సోలాపూర్ బీదర్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని అయితే గజదొంగ బాకర్ ఆలీ పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు పోలీసులను గాయపరిచినట్లు తెలిపారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని రెప్పపాటులో మహిళలపై దాడి చేసి బంగారు గొలుసులను కొట్టేయడంలో బాకర్ ఆలీ సిద్ధహస్తుడని సీపీ తెలిపారు. 2020 డిసెంబర్ 1న సుమారు 7.5 గంటలకు కరీంనగర్ పట్టణానికి చెందిన వృద్ధురాలు కూరగాయల మార్కెట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు దొంగలు అకస్మాత్తుగా మహిళ మెడలోని బంగారు గొలుసును తెంపుకొని రెప్పపాటులో పారిపోయాడన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పరిశోధన ప్రారంభించారని పరిశోధన ప్రారంభించిన పోలీసులకు కేసులో ఎటువంటి ఆనవాళ్లు లేక కేసు ఒక పెద్ద సవాలుగా నిలిచిందన్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఈ కేసును ఛేదించడానికి వివిధ విభాగాలు సీసీఎస్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ క్రైమ్ టీమ్స్కు చెందిన అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. గజదొంగ బాకర్ అలీ చోరీకి పాల్పడిన ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరా ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలతో సహా కొన్ని 100ల సీసీ కెమెరాలను పరిశీలించగా కన్నడ భాషలో రాసిన నెంబర్ కలిగిన మోటార్ సైకిల్ను పోలీసులు గుర్తించారు. అనంతరం నగరంలోని మహిళలను గమనిస్తూ అశోక్ నగర్ కూరగాయల మార్కెట్ ఏరియాలో వృద్ధ మహిళ మెడలో నుండి గొలుసు దొంగలించి అక్కడి నుండి హైదరాబాద్ వైపు వెళ్లినట్టుగా గుర్తించడం జరిగిందన్నారు. హైదరాబాద్ మార్గంలో ఉన్న పలు కెమెరాలను పరిశీలిస్తుండగా కొత్తపల్లి టోల్గేట్ వద్ద కారు మోటార్ సైకిల్ కలిసి వెళ్తున్న విషయం గమనించారు. ఈ క్రమంలో దొంగలు మోటార్ సైకిల్తో పాటు ఒక కారును కూడా ఉపయోగించి ఉండవచ్చని భావించారు. కానీ కారును క్షుణ్ణంగా పరిశీలించగా అది కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన కారుగా గుర్తించామన్నారు. వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడిన కరుడు కట్టిన బీదర్ ఇరానీ గ్యాంగులోని కీలక నిందితుడు. బకర్ ఆలీ అలియాస్ బుల్లెట్ బకర్ అలియాస్ అక్బర్ ఆలీ అలియాస్ బాబర్ మూటా పనిగా కరీంనగర్ పోలీసులు గుర్తించినట్లు సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు ముంబై పరిసర ప్రాంతాలను కూడా దొంగల మూట కదలికలను గమనించి నేరస్తుల ఆచూకీ కొనుగోలు ఇళ్లపై బీదర్లో దాడి చేశామన్నారు. కాగా కరుడు కట్టిన దొంగల మూట ప్రత్యేక బృందంలో కీలక నిందితుడు బకర్ ఆలీ అలియాస్ బుల్లెట్ బకర్ అలియాస్ అక్బర్ ఆలీ అలియాస్ బాబర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అక్బర్ ఆలీ తన మిత్రులు జైది అబ్బాస్ గులాం ఆలీ అలియాస్ రాధే హుస్సాన్ బిలాల్ తలీబ్ హుస్సాన్ అనే ఇతర దొంగలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి పలు రాష్ట్రాల్లో సంచలనమైన దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దొంగతనమే వృత్తిగా చేసుకుని 100కు పైగా కేసులు 10కి పైగా రాష్ట్రాల్లో నిందితులుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కోసం వేట సాగిస్తున్నామని సిపి తెలిపారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.